నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవి. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. పంటల బీమా పేరుతో వైకాపా ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు అన్నారు. కోనసీమ జిల్లా ఆలమూరులో ఏకంగా పంట కాల్వాకు సైతం నష్టపరిహారం అందిందని, కానీ నిజంగా నష్టపోయిన రైతులకు మాత్రం పరిహారం అందలేదన్నారు. ఆర్బీకే సెంటర్లో స్థానిక ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు రాబందుల్లా రైతుల మీద పడి దోచేశారని, ఒక ఊరిలోనే సుమారు 25 లక్షల అవినీతి జరిగిందంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా 800 కోట్లు అవినీతి జరిగిందో, ఎంత సొమ్ము ఈ వైసీపీ కాలకేయుల దోచేశారో లెక్కలేదన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం మీద దోపిడీ, ఇసుక మీద దోపిడీ, ప్రతి రంగంలో ప్రతి వ్యవస్థ మీద దోపిడీకి పాల్పడుతుందని అన్నారు. వైసీపీ నాయకులు పెద్ద అవినీతి కుంభకోణానికి తెరలేపారు. రైతులకి పంట నష్టపరిహారం కింద అందాల్సిన బీమా సొమ్ము అందలేదు, కానీ మరి పంట కాలువలకు సైతం పంటల బీమా పరిహారం చెల్లించారు ఈ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. మరి ఉదాహరణకు చూసుకుంటే, ఒక రైతుల పేరుతో చెల్లించవలసిన పంటల బీమా వైసీపీ నాయకులకి, సర్పంచ్ గారి భర్త గారికి, వాలంటీర్ గారికి, వాలంటీర్ తమ్ముడి గారికి, ఇంకా వారి కుటుంబ సభ్యులకి, వార్డు మెంబర్లకి, వీరందరికీ కూడా ఏమాత్రం సంబంధం లేకపోయినా పంట నష్టపోయి రైతులకు అందాల్సినటువంటి బీమా సొమ్ము వారు కొట్టేయడం జరిగింది. రైతుల పేరుతో రాబందుల్లా వారి పంటల బీమా సొమ్ముని స్వాహా చేస్తూ ఉన్నారు. ఈనాడు ఇక్కడ ఆలమూరు మండలంలో కోట్లాది రూపాయలు, ఆ విధంగా 17 కోట్ల రూపాయలు పంటల బీమా సొమ్ము చెల్లించామంటున్నారు. 5400 మందికి దగ్గర దగ్గరగా రైతులకి పంటల బీమా సొమ్ము అందాలి. మరి ఈనాడు చూస్తే ఇంకా పంటల బీమా పొందని రైతులు కూడా మనం చూస్తూ ఉన్నాం. పొందిన రైతుల్లో చూస్తూ ఉంటే వారికి అందాల్సినటువంటి పరిహారం ఎంత మాత్రం కూడా పూర్తిగా అందనటువంటి పరిస్థితి. మరి ఆలమూరు గ్రామంలో ఉన్న రైతులకి ఒక ఉదాహరణకు చూసుకుంటే, సూర్యారావుపేటలో ఉన్న వైసీపీ నాయకులకి, సర్పంచ్ భర్త గారికి ఇందాక నేను చెప్పినట్టుగా వారందరికి కూడా పరిహారం సొమ్ము వారి అకౌంట్లో జమ చేయబడ్డాయి. ఏ విధంగా ఉంది అంటే, పంట కాలువలు, లైతే రైతు పేరు నమోదు కాని భూమి, లంక భూములు, ఒక రైతుకి కొంత భూమి ఉంటే, 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు రైతుకి చెల్లిస్తే మిగతా 2 ఎకరాలు కూడా ఈ బినామీ వ్యక్తులు, లేదా రైతుకి 2 నెంబర్లలో భూమి ఉంటే ఒక నెంబర్లో భూమిని ఆ రైతుకు చెల్లించి వేరే నెంబర్లో ఉన్న భూమిని ఈ మధ్యలో ఈ బినామీ వ్యక్తులు ఈ విధంగా కాజేయడం జరిగింది. ఎగ్జాంపుల్గా చూస్తేనే ఒక ఆలమూరు గ్రామంలో ఉన్న రైతులు పరిశీలిస్తే కొద్ది మేర ఒక 25 లక్షల రూపాయల కుంభకోణం బయట పడుతూ ఉంది. మరి ఈ వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో మరి ఆర్బీకే కేంద్రాలు అవినీతి కేంద్రాలుగా మారిపోయాయి అనేది ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇప్పటికే రైతు కుదేలై దిగాలు పడి పంట నష్టపోయావు, బీమా సంపో బీమా